ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని అందరికీ శ్రీహరే అంతరాత్మ, అందరికీ శ్రీహరే అంతరాత్మ. ఎన్నో జీవాత్మలను కటాక్షించే పరమాత్ముడు మహానుభావుడు. అలాంటి మహానుభావుడు గరుడ వాహనం మీద వేయించేసి ఆర్జిత బ్రహ్మోత్సవ వైభవంలో నీరాజనం అందుకునే వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. గరుడ వాహన గోవింద గోవింద, గరుత్మంతుడు యొక్క వైభవాన్ని మహానుభావులు వేదాంత దేశకుల వారు గరుడ దండకంలో చెప్పారు. దేవభాష అయినటువంటి సంస్కృత భాషలో గరుడిని వైభవాన్ని చెబుతారు. జయ గరుడా, జయహో గరుడా, జయ గరుడా, సుపర్ణా దర్వీకరాహార దేవాదిపాహారహారిన్ దివౌక స్ఫతిక్షిప్త దంబోళి ధారా కణాకల్ప కల్పాన వాతూల కల్ప దయానల్ప వీరాయి తోజ్యచమత్కారా. వేగవంతమైనటువంటి విధానం గరుడుల్లో కలదు. ఎందుకంటే వాయువేగ మనోవేగముల వేగముల కన్నా గరుడ వేగం మిన్న. గోవిందాని భగవంతుని ఒక్కసారి మనం పిలిస్తే గరుడ వాహనం మీద స్వామి సాక్షాత్కరిస్తాడు మనకి. అలాంటి గరుడ వాహనం మీద స్వామిని చూచి పెరియాళ్ళ వాళ్ళు స్వామికి పల్లాండు పాడుతూ చేసినటువంటి విజ్ఞాపన చాలా గొప్పది. తదుపరి హనుమద్ వాహనం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిం, భాష్వారి పరిపూర్ణలోచనం, మారుతిం నమత రాక్షసాంతకం. రామనామం విని ఆనందపడుతూ ఉంటాడు. ఆంజనేయ వరద గోవింద గోవింద, తరములు మారినా అవతారములు మారినా హనుమంతుడి దృష్టిలో రాముడు ఒక్కడే సర్వాంతర్యామి అలా భావిస్తూ ఉంటాడు. అందుకనే భక్తి ప్రధానంగా భగవంతుడిని సేవించుకుంటూ స్వామి వైభవాన్ని వీక్షించే భాగ్యం కలగటం కూడా ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు. హనుమంతుడు ధైర్యవంతుడు, గుణవంతుడు, బుద్ధివంతుడు, విలక్షణమైనటువంటి వినయ విధేయతలు కలిగినటువంటి వాడు. ఇంకా హనుమంతుడు నవవ్యాకరణ పండితుడు, పరమ భాగవతోత్తముడు. వీటన్నింటికంటే దాస్యభక్తికి నిదర్శనమైనటువంటి శ్రీరామచంద్రుడికి అత్యంత ఇష్టమైనటువంటి వాడు. ఇన్ని గుణాలు ఒకచోట చేరితే అది హనుమంతుడు అని పిలువబడేటటువంటి ఒక వైశిష్ట్యం. అలాగే శేషవాహనం, విశేషవాహనం. అశేషమైనటువంటి భక్త జనావళి వీక్షించి ఆనందించి భక్తి భావనాయుక్తమైనటువంటి విధానంతో కరములు మోచి నమస్కరిస్తూ శేషవాహనం మీద స్వామిని దర్శించే భాగ్యం పొందటం కూడా విశేషం. అదివో శేషాద్రి సోపానము కలియుగ వైకుంఠపుర మార్గము అన్నారు. వైకుంఠము నుండి కలియుగ వైకుంఠానికి వస్తే స్వామివారు, స్వామివారితో పాటుగా శేషుడు కూడా వచ్చాడు. యుగములలో, తరములలో, అవతారములలో స్వామిని వెన్నంటి ఉన్నాడు. అది సమర్పణ భక్తికి తార్కాణం. తదుపరి ఉభయ దేవేరుల మధ్యకు వేంచేసి స్వామివారు నీరాజను అందుకుంటారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో. శ్రీభూసతులతో, భక్తుల శరణాగతులతో, మంగళ వాయిద్యములతో, మంగళప్రదమైనటువంటి మంగళ వాయిద్యములను వినే భాగ్యం కూడా కలగటం విశేషం. అమ్మవారిని, స్వామివారిని